రే ఎంతసేపు రా డోర్ తీయడానికి. బాబు గారు ఈ టైం దాకా తాగొస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? రోజు తాగొస్తున్నారు బాబు గారు మీరు. ఏయ్ నీకేం అవసరం రా, పనులు పనుల్లాగుండు, జరగా బాబుగారు. అది నీకెందుకురా, తింటున్నా ఇంట్లో ఉండు, అర్థమైందా? మూసుకో చేయల్. చే అమ్మ ఇల్లు ఇళ్ళ బతుకులు, సాఫ్ట్వేర్ బతుకులు ఏందో నాకు అర్థం కాదు. ఫుల్ తాగొస్తారు, వేస్ట్ మొత్తం ఇక్కడ తయారవుతుంది. ఈ చదువు ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదురా. ఇంతకీ మేడం పైన ఏం చేస్తుందిరా? ఏం చేస్తుందో తెలీదురా. మేడం ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సరేరా. హాయ్ మేడం. హాయ్, ఎక్కడ దాకా వచ్చినాయి మీ స్టడీస్? అది సెకండ్ సెక్షన్ వరకు వచ్చాం మేడం. ఎన్నిసార్లు ఈ సెకండ్ సెక్షన్ రా, ఎప్పుడు చూసినా అందులోనే ఉంటారు. ఇలా అయితే 10th పాస్ అయినట్టే. మీ దగ్గర జాయిన్ అయ్యాక పాస్ ఎందుకు అవ్వం మేడం? నా దగ్గర జాయిన్ అవ్వడం కాదు, మీరు కరెక్ట్గా చదివితే పాస్ అవుతారు. ఇలా అయితే మీరు బాగుపడినట్టే, మీకు జాబ్లు వచ్చినట్టే. మేడం మీరే అలా అంటే అలా మేడం. ఏం చెప్పాలిరా, 1 ఇయరా 2 ఇయర్సా? 5 ఇయర్స్ నుంచి మీరు ఇదే 10th క్లాస్ నుంచి బయటకు వెళ్ళట్లేదు. మీకు చెప్పి 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 నాకు తలనొప్పి వస్తుంది, కానీ మీరు మాత్రం బయటికి వెళ్ళట్లేదు. చెడ్డీలు వేసుకునే దగ్గర నుంచి ప్యాంటుల వరకు వచ్చారు, ప్యాంటుల నుంచి లుంగీల వరకు వచ్చేలా ఉన్నారు, కానీ మీరు 10th పాస్ అయ్యేటట్టే లేదు. ఈసారి ఎలాగైనా పాస్ అవుతాం మేడం. సర్లే, ఆ నోట్బుక్స్ ఇటు ఇవ్వండి. అలాగే మేడం. ఏంట్రా ఇవన్నీ? ఏం కావాలిరా మీకు? మేడం అది ఒక విషయం మీద చాలా డౌట్గా ఉంది మేడం. ఏంటా డౌట్? రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంది మేడం? మీలాంటి వెదవలు చేయలేని పని అది.